హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏం చెప్పుడు చూసావా స్టేట్మెంట్? అది వాట్సాప్ లో అట్లా ఇచ్చారు కానీ అంకుల్, ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి. నేను చూసాను, సముద్రానికి తిరుగుతున్న వందల మంది వెహికల్ తీసుకొని అంకుల్. వాడు 100 సార్లు ఇప్పటికి ఈ వీడియో కాదు, 100 సార్లు తిట్టింది నన్ను. నిన్న రోజులు ఒప్పి పట్టి ఇప్పుడు 100 కార్లలో తిరుగుతున్నా వాళ్ళ సముద్రానికి. నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనుగోడతారు. నాకు లక్షల మందిని బతికిచ్చారు మీరు. వాళ్ళు ఎంత ధైర్యం, నిన్న మన పార్టీలోకి వచ్చి వాడిని వదిలిపెట్టారు. నేను చెప్తాను, నీకు వార్నింగ్ ఇస్తున్నా, నీ ఆపవన వాడు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఓపిక పట్టింది అందరు ఏమంటారు అండి సార్, మొత్తం కాదుగా. నువ్వేమి ఏమనొద్దు అంటున్నావు, మేము వెళ్ళాం బయటికి, ఏడు దొక్కారు చంపేస్తా ఉంటున్నాను. నాతో కాదు, వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు. అసలు 100 వీడియోలు డైరెక్ట్ పేరు పెట్టి 100 సార్లు తిట్టిన వాడు ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళింది, నిన్ను కూడా చంపుతారు చెప్తున్నావు. నీ హాస్పిటల్ నడవదు. నాకు 125 ఏళ్ళ లక్షల మంది బతికిచ్చాను నేను. వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నాను నేను. ఫోన్ చేసి చెప్పడానికి, అరే నీకు పార్టీ ఉన్నారా, ఇంటి పార్టీ ఏందిరా, కౌన్సిలర్ గెలవ, ఆయన ఎంత పెద్ద లీడరు, వాడు జైల్లో పడితే నేను ఒక్కరిని పోయిన వాడు పోలే అప్పుడు చెప్పాలి. దగ్గర పడ్డ వారం కంటే ఉన్నాడు వాడు.